సెలబ్రేషన్ పై కరోనా కొరడ జల్పించింది. న్యూ ఇయర్ వేడుకలపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ పై కరోనా కొరడ జల్పించింది. కొత్త రకం కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో పలు మెట్రో నగరాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్తగా బ్రిటన్ వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. నిన్నటి వరకు 20 కొత్త రకం కరోనా కేసులు నమోదు కాగా తాజాగా మరో 5 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలతో పాటు పంజాబ్, కేరళ రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి. బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశించాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. డిసెంబర్ 31 జనవరి 1వ తేదీన రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు. నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోనూ నైట్ కర్ఫ్యూ విధించారు. భారీ నమూనాలపై నిషేధం విధించారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో 4 కంటే తక్కువగా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు కలుసుకోవడంపై ఎలాంటి నిషేధం విధించలేదు. వీరు ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ముంబై పోలీసులు ఆదేశించారు. ముంబైలోని ప్రధాన కూడల్లో డోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఉల్లంఘనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరులో భారీ సమూహాలపై నిషేధం విధించారు. ఈ నిబంధన నేటి మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు అమల్లోకి వస్తుందని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. బీచ్లు, ప్రధాన రహదారులపై గుంపులు గుంపులుగా గుమి కూడవద్దని ఆదేశించారు. మెరీనా బీచ్, ఎలైట్ బీచ్తో పాటు ఇతర బీచ్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హోటల్స్, బార్లను రాత్రి 10 గంటలకే మూసివేయనున్నారు. చెన్నైలో కొత్త రకం కరోనా వైరస్ కేసు ఒకటి నమోదు కావటంతో అప్రమత్తమైన ప్రభుత్వం 10,000 మంది పోలీసులను మోహరించింది. ఇక పుదుచ్చేరిలో మాత్రం బీచ్లో సెలబ్రేషన్ చేసుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ను శాంతియుతంగా క్రమశిక్షణతో జరుపుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. నైట్ కర్ఫ్యూ అవసరం లేదని బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది. నేటి రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. జనవరి 1న ఉదయం 6 గంటలకు నైట్ కర్ఫ్యూను ఎత్తేస్తామని సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇక రాత్రి 9:30కే అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లను మూసివేయాలని సీఎం ఆదేశించారు. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.